ఇక ఆంధ్రజ్యోతి హైలైట్ చేసినటువంటి మరో అంశం బ్యాన్ రైటింగ్ గా తీసుకుంది వసూల్ రాజా చెలరేగుతున్న కీలక అధికారి ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడు అంటూ కూడా ఒక అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేసే ప్రయత్నం చేసింది ఒక విమర్శనాత్మక కథను స్వామి కార్యంతో పాటు స్వకార్యం పోస్టింగ్ నుంచి బిల్లుల క్లియరెన్స్ వరకు ట్వంటీ టూ ఏ నుంచి భూముల తొలగింపు ఆయన అనుకుంటే ఏదైనా అయిపోద్ది ప్రతి పనికి ధర పది శాతం కమిషన్ అమరావతిలో తిష్ట హైదరాబాద్లో అడ్డా హైదరాబాద్ చుట్టూ పెట్టుబడులు భారీగా భూములు కొనుగోలు ఇప్పుడు బంగారం వజ్రాలపైనే మోజు మొత్తం టోకెన్ పద్ధతిలోనే డెలివరీ ఆయనను ఎవరు ఏమీ చెయ్యలేరని ప్రచారం అంటూ కూడా ఒక అధికారి ఏ విధంగా దందా కొనసాగిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ ప్రతిదానికి కమిషన్లు దండుకుంటూ భూముల్ని కొనుగోలు చేస్తూ స్వాహా చేస్తూ అనేక రకాలుగా అనేక మార్గాల్లో డబ్బులు సంపాదిస్తూ ఇప్పుడు అన్నిటి మీద మోజు తీరిపై కేవలం బంగారం వజ్రాల మీదే మోజు పెంచుకొని వ్యవహరిస్తున్నారు అసలు ఆయన ఎవరు ఏమీ చేయలేరు అంటూ కూడా ఒక కథనం ఇచ్చింది ఎవరైనా ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఆ అధికారి చెప్పిందే శాస్త్రం ఆయన ఎవరికి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరిని ఎప్పుడైనా ఎక్కడైనా మార్చేస్తారు ఎందుకు అని అడిగితే మీరు సిస్టంతో పోటీ పడొద్దు అనే సమాధానం వస్తుంది ఇదేమన్యాయం అని ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే గత ప్రభుత్వంలో మీరేం చేస్తారో తెలుసు అనే హెచ్చరిక వినిపిస్తుంది ఓ ఇంజనీరింగ్ విభాగానికి ఇంజనీర్ చీఫ్ గా ఎవరుండాలన్నది ఆ శాఖ ముఖ్య కార్యదర్శి మంత్రి నిర్ణయిస్తారు కానీ ఒక బడా కాంట్రాక్టర్ కోరగానే సీనియర్లను కాదని తన నమ్మిన బంటుని ఆ పోస్ట్లో కూర్చోబెట్టారు తన మాట వినటం లేదని ఓ మాజీ మంత్రిని సైతం వివాదంలో ఎరికించారన్న ప్రచారం సాగుతోంది తనకన్నా సీనియర్ అధికారులు ఎవరైనా సరే ఈ అధికారి చెప్తే ఎస్ బాస్ అనాల్సిందే ఏమాత్రం తేడా వచ్చినా ఉన్న పోస్ట్ ఊడిపోతుంది మళ్ళీ కొత్తగా పోస్టింగ్ కావాలన్నా ఆయన శరణు కోరాల్సిందే ఒక డిప్యూటీ కలెక్టర్కి ఇవ్వాల్సిన పోస్టును తన బంధుమైనటువంటి జూనియర్ అధికారికి అప్పగించారు అంతటి తాకుండా మరో నాలుగైదు విభాగాలను కూడా అదనంగా కట్టబెట్టారు రిషికొండను చక్కబెట్టేందుకు ఆ జూనియర్ అధికారిని ఇలా అందలమెక్కించినట్లుగా సమాచారం అంటూ కూడా అనేక అంశాలు చెప్పిందే వేదం ఆఖరికి మంత్రుల స్థాయిలో ఉన్నవారు కూడా ఆయన చెప్పిందే వినాలి సీనియర్ అధికారుల స్థాయిలో ఉన్నవారు కూడా ఆయనఏఎస్ బాసనాలి అనేటటువంటి విధంగా ఒక ఒక అధికారి దాష్టికం కొనసాగిస్తున్నారు అంటూ కూడా అమరావతిలో కొలువు హైదరాబాద్లో దంద చర్చిలకు శ్రీనగర్ కాలనీలో ఒక అడ్డా దోచి దా దోచింది దాచుకునేందుకు కొండాపూర్ ప్రాంతంలో వెళ్ళాలి కరెన్సీని ఎంతని ఎక్కడ దాచగలవు అందుకే బంగారం వజ్రాలపైన మోజు ఇది రాష్ట్ర ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఒక అధికారి సాగిస్తున్న వసూళ్ల పర్వం ముఖ్య నాయకుడు అనడంతో చెలరేగుతున్న వైనం అంటూ కూడా మనకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది సో వసూల్ రాజా పేరుతో ఒక కీలక అధికారి ఆంధ్రప్రదేశ్ కేడర్లో ఉన్నటువంటి ఒక కీలక అధికారి చెలరేగిపోతున్నారు మంత్రులను సైతం వివాదంలో ఇరికించగల శక్తి సామర్థ్యాలు తన సొంతం దాంతోపాటుగా హైదరాబాదులో తిష్ట వేశాడు అమరావతి చుట్టూ దందా సాగిస్తున్నాడు అసలు కొలువు చేసేది అమరావతిలో కానీ ఉండేది హైదరాబాదులో వెళ్లాలు కొంటాడు కరెన్సీని దాచుకోవడానికి అవసరమైనటువంటి రకరకాల మార్గాలు చూస్తాడు ఇక దాసలేని పరిస్థితులు ఉన్నాయి మరి కరెన్సీ మన దగ్గర ఎక్కువైపోతుంది అనుకుంటే బంగారం వజ్రాల మీద పెట్టుబడులు పెడుతూ ఉంటాడు ఏ స్థాయి అధికారినైనా ఎక్కడికైనా మార్చగలడు జూనియర్నైనా సీనియర్నైనా సరే తన అదుపులో పెట్టుకోగలడు తనకన్నా పై స్థాయి అధికారులను కూడా తన కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళు ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఎస్ బాస్ అనే విధంగా వ్యవహరించాలి అనేటటువంటి రీతిలో అధికారం చాలా ఇస్తుంటాడు అనేటటువంటి విధంగా ఒక ఆంధ్రజ్యోతి ఒక ముఖ్యమైనటువంటి కథనం అయితే ఇచ్చింది వసూల్ రాజా అనే పేరుతో సో ఎవరా అధికారి ఏంటి అనేది చెప్పకుండా మొత్తంగా ఒక విమర్శనాత్మక కథనం ఇచ్చింది మరి దీని తర్వాత అధికారి గుట్టుమట్లు ఏమన్నా బయటపడతాయో లేదో వేచి చూడాల్సినటువంటి అంశం